वागीशाद्यासु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यासु तं नमामि गजान्नं सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवति मे सदा पद्मपत्रविशालाक्षीपद्मकेसरवर्णिनि नित्यं पद्मालया देवि सा मां पातु सरस्वती भगवती पूर्णेन्द्रबिम्बानना పదా భర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం గోష్పదీకృత వారాసీంశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం సుహృజ్జులందరికీ నమస్కారం మీకు ఒక విషయాన్ని మనవ చేసుకుందా అని మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే మన తెలుగుదేశంలో ఆ ఆంధ్రదేశంలో రామాయణంలో పిడకల వేట అని ఒక నానుడి ఉంది ఏంటంటే ఒక ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఆ ముఖ్యమైన పని నుంచి పక్కకు తప్పుకుని ఇంకోటి ఏదైనా చిన్న చిన్న పనులను చేయడానికి ఆ అటెన్షన్ డైవర్షన్ లేకపోతే ఫోకస్ తప్పిపోవడం దీన్ని రామాయణంలో పిడకల వేట అంటూ ఉంటారు ఈ రామాయణంలో పిడకలవేట అనేది ఎందుకు వచ్చింది అనే దాని మీద టీవీలో ధర్మ సందేహాల్లో చాలాసార్లు అడగడం జరిగింది చాలామంది సమాధానాలు చెప్పారు ఏదో ఏదో చెప్పుకొచ్చారు కానీ అన్నీ కూడా అవి సంతృప్తికరమైనవి కావు సరైనవి కాదు సప్రమాణికమైనవి కావు ఇది ఎందుకు వచ్చింది అంటే ఇది రామాయణంలో ఎక్కడైనా ఉందా రామాయణంలో ఉంది అయితే వీళ్ళు రాసినట్టుగా పిడకల వేట కాదు అది దాన్ని ఎవరో కొందరు చమత్కరించి దాని మీద చ చమత్కారం చేసి రాక పిడకలవేట అని అన్నారు శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళాక మేనమామ ఇంట్లో ఉన్నటువంటి భరతుడిని తీసుకొచ్చారు ఆయన దజదరికి అంత్యకార్యాలు చేసి అంత్యక్రియలు చేసి రాముణ్ణి అడవి నుంచి తీసుకొస్తానని చెప్పి అందరినీ తీసుకుని వెళ్ళాడు మొత్తం సైన్యాన్ని తన మాతలు ముగ్గు అందరినీ మూడు వందల యాభై మందిని అందులో కౌశల్య సుమిత్ర కైకేయిని కూడా వశిష్ఠుణ్ణి సుమంత్రుణ్ణి అందరి మంత్రుల్ని తీసుకుని దశరథ్రి యొక్క శత్రుంజయమని ఏనుగుని తెల్లటి గుడుగుని అన్ని తీసుకెళ్ళాడు రాముడికి అక్కడికి అక్కడే అభిషేకం చేసి ఆయన అక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తాను అని వెళ్ళినప్పుడు వాళ్ళు గుహుడి దగ్గరికి వెళ్ళి గుహు అక్కడ గంగను దాటించారు గుహుడు కూడా వచ్చాడు రాముని వెనక్కి తీసుకురావడానికి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు భరద్వాజ ఆశ్రమంలో చక్కటి సత్కారం లభించింది ఆ సత్కారం లభించాక వాళ్ళందరూ కలిసి చిత్రకూటానికి వెళ్ళారు చిత్రకూటానికి వెళ్ళాక రాముడు అది పెద్ద అరణ్యం అది ఆ పర్వతం దగ్గర ఈ రాముడిని ఎలా పట్టుకోవాలి అవి రాముడు ఎక్కడ ఎక్కడుందో ఆశ్రమం తెలియాలి అని వెతకడం మొదలు మొదలు పెడుతుంటే వాళ్ళకి పొగలు కనపడ్డాయి అంటే ఇక్కడ ఆశ్రమాలు ఉన్నాయి ఆశ్రమాలు ఉంటాయి మనుషులు ఉన్నారు ఇది చిత్రకూటం కాబట్టి ఇక్కడే రామచంద్రుడు ఉంటాడు మేము వెతుకుతాము అని చెప్పి అరణ్యానికి బయట ఆయన చిత్రంగ బలాలని విడిది చేసి భరతుడు శత్రుఘ్నుడు గుహుడు ముందు పెడుతూ వశిష్ఠుడిని అభ్యర్థిస్తారు మా తల్లుని తీసుకుని మీరు మెల్లగా రండి అని కౌశల్య సుమిత్ర వాళ్ళు ముసలి వాళ్ళు అని చేత మెల్లగా వస్తారని చెప్పి వశిష్ఠుడికి అప్పచెప్పి వాళ్ళు బయలుదేరి పెడతారు బయలుదేరి పెడితే ఆ దారిలో వాళ్ళకి చెట్ల మీద చిహ్నాలు కనపడ్డాయి మహర్షి రాసింది చిహ్నాలు కనపడ్డాయి తర్వాత కుషచీరల యొక్క కుశలు అవి కనపడ్డాయి అని రాశారు మహర్షి తర్వాత ముఖ్యంగా రాసింది ఏంటంటే ఆయన అక్కడ పెద్ద పెద్ద పిడకల పోగులు కనపడ్డాయి అని ఆ పిడకల పోగుల గురించి రాయవలసిన అవసరం ఉందా మహర్షికి లేదు కానీ రాశారు ఎందుకంటే కనపడ్డాయి కాబట్టి అదే చరిత్ర చారిత్రక గ్రంథమా మా ఎవరైనా పుక్కిటి పురాణమా అంటే పుక్కిటి పురాణంలో ఇంత డీటెయిల్ ఉండదు పిడకలు కనపడ్డాయని అక్కడ రాముడికి రాయవలసిన అవసరం ఏముంది అడవి అడవిలో పిడకలు కనపడవచ్చు పేడ కనపడచ్చు ఏమైనా కనపడవచ్చు జంతువులు కనపడతాయి ఏమైనా కనపడతాయి అక్కడ ఋషులు ఉన్నారు కాబట్టి కానీ మహర్షి ఎంత డీటెయిల్ అంటే కనపడింది ఏదీ వదలకుండా రాశాడు అందుకే పిడకలు ఉన్నాయని రాశాడు సో ఆ పిడకలు కనపడ్డాక భరతుడు వచ్చేసాం ఇదే రాముడు ఉండే ఇల్లు రాముడు ఉండే ప్రదేశం ఆయన ఆశ్రమం ఇక్కడే ఉంటుంది అని నిర్ణయించుకున్నాడు అందుకని అది రామాయణంలో పిడకల వేటంటారు మీరు నమ్మరు నమ్మాల్సిన అవసరం కూడా లేదు అందుకే ప్రమాణం చెప్తున్నాను ఇది అయోధ్యాకాండలో తొంభై తొమ్మిదవ సర్గలో ఆరు నుంచి ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఏడో శ్లోకం ఈ ఏడో శ్లోకంలో పిడకల గురించి రాశాడు వాల్మీకి మహర్షి అదే రామాయణంలో పిడకల వేటంటారు దదర్శ జ తస్మిన్ మహత సంచయాన్ కృతాన్ మృగాణాం మహిషానా కరీషై శీతకారణాత్ కరీషలంటే పిడకలు తెలుగులో కరీషై పిడకలు ఏమిటి మహత సంచయాన్ కృతాన్ పెద్ద పెద్దగా చేసినటువంటి పోగులు దేనివి పిడకలవి ఎవరు చూశారు భరతుడు వాళ్ళు అందరూ చూశారు అంతకుముందు ఆరో శ్లోకం స లక్ష్మణస్య రామస్య దదర్శ ఆశ్రమమీయుష కృతం వృక్షే కృషి చీరే క్వచిత్ క్వచిత్ ఆ దారిలో రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఆ చెట్ల మీద చేసిన గుర్తులు అభి కృతం వృష్ వృక్షే కృషి చీరే క్వచిత్ క్వచిత్ ఆ కృషి చీరలు అవి అక్కడ అక్కడ చిన్న చిన్న గొడ్డ పీలికలు అవి దర్భలతో చేసిన వాటివి కనపడ్డాయి ఆ తర్వాత పిడకలు కనపడ్డాయి ఎలాంటివి దదర్శం అనే తస్మిన్ మహత సంచయాన్కృత మహత పెద్దవి సంచయాన్ని పోగుపెట్టినవి మృగాణం మనిషానాంచా కరీషై శీతకారణాత్ కరీషాలు అంటే పిడకలు ఎందుకు పెట్టారు అవి ఆరడానికి అవి ఆరడానికి ఆ పేడ పిడకల కింద అవ్వడానికి చేసినవి కనపడ్డాయి సో అది పిడకల వేట అది చూడగానే ఏమన్నారు గచ్చర్నే మహాబాహు ద్వితిమాన్ భరతస్త శత్రుఘ్నం జాబ్రవీ దృష్టా తానామాత్యాశ సర్వశ మన్యే ప్రాప్త స్మతం దేశం భరద్వాజో అయమబ్రవీతి నాతి దూరే హి మన్యే అహం నదీ మందాకి నిమిత మనం అందరం వచ్చేసాం భరద్వాజ మహర్షి చెప్పినట్టు ఎక్కడుందని చెప్పాడో ఆ ప్రదేశానికి వచ్చేసాం ఇక్కడి నుంచి ఎంతో దూరం ఉందని నేను అనుకోను అన్నాడు ఇచ్చేరు బద్ధాని చీరాని లక్ష్మణైన భవేదయం అభిజ్ఞాన కృత పంధ వికాలే గంతుమిత ఇవ లక్ష్మణుడు కట్టినటువంటి ఆ చీరలు అవి కట్టిన ప్రదేశాలు అవి కనపడుతున్నాయి అని దగ్గరికి వచ్చేసాము అని చెప్పి భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళందరూ గూడు అనుకున్నారు సో అక్కడ పిడకల పోగులు కనబడ్డాయి కాబట్టి వాళ్ళు మీకు ఉన్నాయని రాశాడు ఆయన వాటి కోసం వేటాడారని రాయలేదు వాళ్ళు వెతుకుతున్నది శ్రీరామచంద్రుడి కోసం ఆ శ్రీరామచంద్రుడి కోసం కనపబెడుతూ ఉంటే మధ్యలో పిడకలు కనపడ్డాయి కరీషై సీత కారణ మీరు కూడా చూసుకోవచ్చు తొంభై తొమ్మిదో సర్కిల్లో ఉంది అయోధ్యాకాండలో ఉంది వాళ్ళకు గీతా ప్రెస్ వాళ్ళు చాలా ఎకనామికల్గా వచ్చి ప్రింట్ వేసి అమ్ముతున్నారు మీరు చూడగలరు ఇది పిడకలకి ఎంతేగాని ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో వంద కారణాలు చెప్తారు టీవీలోకి వచ్చి భక్తి టీవీలా భక్తి టీవీ వారు కూడా ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు పోగేస్తారు వాళ్ళ మీ క్వాలిటీ ఇన్సూరెన్స్ ఎందుకు లేదో నాకు తెలియదు కానీ పిడకల వేట మీద ఉన్నది నిజం ఇది వాల్మీకి మహర్షి పిడకలు ఉన్నాయని రాశాడు రాముడు యొక్క ఆశ్రమం దగ్గర చిత్రకూట పర్వతం దగ్గర అయజ్యకాండలో ఉంది ఇది మీ అందరికీ తెలియజేద్దామని తీసి మీ దగ్గర ముందుకు వచ్చాను మరణించగలరు స్వస్తి ప్రజాభ్య పరిపాలిద్దాం న్యాయన మార్గేణ మహిమహిష్రాహ్మణి శుభమస్తు నిత్యం